Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం. గత 2-3 రోజుల నుంచి కొన్ని పత్రికల్లో మరి 2 పత్రికలు మీకు అందరికి తెలుసు, ఆ 2 పత్రికలే కూడా వేలానికి వెంకన్న భూములు, టీటీడీ ఆస్తులు వేలం, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వెంకన్న ఆస్తుల అమ్మకానికి అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ప్రచారం చేసిన వార్తలకు సంబంధించిన కొన్ని విషయాల్లో నేను 2 రోజుల కిందట స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే ఒక పథకం ప్రకారం టీటీడీ బోర్డుకి ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే విధంగా ప్రచారం సాగుతుంది. ఇది ఆ పత్రికలకి, ప్రతిపక్ష పార్టీకి, పార్టీలకి కొత్త ఏం కాదు. కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని, మా పార్టీని ఎన్నన్నా కూడా బరాయిస్తాం, ఎందుకంటే నిందలు కొత్త ఏం కాదు. తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మేము సేవకులుగా వెళ్ళాం. ఇలాంటి సేవలు చేసేవారిపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి, మనోధైర్యం మాకు ఆ దైవదైవం, కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఇస్తాడు. మేము దేవుడి దగ్గర కొలువులో ఉంటాం, కానీ మా మీద ఉన్న రాజకీయ వ్యతిరేకతతో, మా పార్టీ మీద వ్యతిరేకతతో ఇలాంటి వార్తలు ఆపాదించొద్దని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకన్న స్వామికి అప్పాదించొద్దని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈనాడు పత్రిక యాజమాన్యం, ఆంధ్రజ్యోతి యాజమాన్యం, వాళ్ళు దేవుణ్ణి కొలుస్తారో లేదో నాస్తికులో నాకు తెలియదు, కానీ వాళ్ళని కించపరచాలని నేను మాట్లాడలేదు. వాళ్ళ గత 2 రోజుల నుంచి ప్రచురణ చేసిన అంశాల పట్ల బాధేసి నేను చెప్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది భక్తులు సందర్శించే తిరుమల కొండపై వార్తలు రాసేటప్పుడు దయచేసి రాజకీయాలు మానేయండి, రాజకీయ ప్రయోజనాలు మానేయండి. ఎందుకంటే అదే పత్రికలో రాశారు, ఆస్తులు వేలం వేసే వాటి విలువ కేవలం 53 లక్షలని. నిజంగా టీటీడీ ఆస్తులు అమ్మదలుచుకుంటే మా ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చినాక, మా బోర్డు తీసుకున్నాక కేవలం 53 లక్షల విలువ గల భూముల్నే అమ్మాలా? అది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో, ముఖ్యంగా వాటినే అమ్మాలా? మేము ఆ విధంగా ఇది కుంభకోణం చేయాలంటే వాళ్ళు ఆరోపిస్తుంది అదే కదా, దోచుకోవాలనే ఆలోచన ఉంటే. గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 450 ఎకరం అప్పలంగా ఏదో ఐఎంజీ ఇవ్వటం జరిగింది. అట్టాటి కార్యక్రమం మేము చేసింది కేవలం 53 లక్షల ఆస్తులే, అవి నిరుపయోగంగా ఉన్న ఆస్తులని గుర్తించి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వాటిని ఎక్కువగా, ఆంధ్రాలో, తెలంగాణలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ ఈ నిందలు వేసేది మా మీద. మేము కేవలం దేవుడి సేవలో ఉన్నాం, మాకు చేతనైతే దేవుడికి ఎంతో కొంత కానుకగా సమర్పించే కార్యక్రమే చేస్తాం. కానీ ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా కూడా దేవుడి సొమ్ము ఏ రోజు ఆశించే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఇదే ప్రచారం చేశాను, నేను టీటీడీ బోర్డు
చైర్మన్ గా చార్జ్ తీసుకున్నప్పుడు నా క్రైస్తవుని రకరకాల ప్రచారాలు చేయడం జరిగింది. వాటి అన్నిటికీ సమాధానం చెప్పాం. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు ఏ అంశం జరుగుతుందా, బురద్జల్లే కార్యక్రమం చేయాలి, ప్రభుత్వం మీద బురద్జల్లే కార్యక్రమం చేయాలని ఎదుగుతూ ఉన్నారేమో పాపం. సో మళ్ళా ఇప్పుడు ఈ ప్రచారం మొదలుపెట్టారు. భూములు కొట్టేయాలనో కైంకర్యం చేయాలనో చేస్తే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చెన్నై భూములు, సదావర్తి భూములు ఏ విధంగా కొట్టేయాలని చూశారో మీరు చూశారు. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ కుమారు చెందిన భూములు కొన్ని ఇచ్చేయటం జరిగింది. సింహాచలం భూములు కూడా, సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు కూడా కొన్ని ఆక్రమణకు గురి చేయటం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము అటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేసేదే లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సదావర్తి భూముల్లో కానీ మిగతా భూముల్లో కానీ కోర్టులు పోయి ఆ భూములను కాపాడింది కూడా మేమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తున్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నిధులు గత ప్రభుత్వం హయాంలో మేము అక్కడ ఒక్క పైసా కూడా ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా భక్తులకు చెందిన ప్రతి పైసాని, స్వామివారి చెందిన ప్రతి పైసాని ఏ విధంగా కాపాడాలనే దాని మీదే మేము ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా గత ఒక సంవత్సరం నుంచి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా బోర్డు ఇదైనాక మేము చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులు పెట్టి తిరుపతి పట్టణంలో గరుడవారధి పేరుతోటి బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి నిర్మించేదానికి గత ప్రభుత్వం కాదా చర్యలు తీసుకొని నిధులు కూడా శాంక్షన్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఇటువంటి నిర్ణయాల్లో అక్కడే తిరుపతి పట్టణంలో సుమారుగా గరుడవారధికి అయితే తిరుపతి దేవస్థానం నిధులు 460 కోట్లలో ఎంతో ఆ రోజుల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ డబ్బు. అది మున్సిపాలిటీ చేయాల్సిన పని, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇవ్వటం ఏంటండి? అదేవిధంగా ఆవిలాల చెరువు అని తిరుపతి పట్టణంలో ఉంది, ఆ చెరువు బ్యూటిఫికేషన్కి 180 కోట్ల రూపాయలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అవన్నీ మేము వచ్చినాక మళ్ళీ రివ్యూ చేయటం జరిగింది. ఎందుకంటే ఇది ఎంత ఎంత చెప్తున్నా అంటే దేవస్థానానికి సంబంధించిన ప్రతి పైసా ఏ విధంగా కాపాడాలి, అది భక్తుల కానుకల రూపాన కానీ ఉండి రూపాలు కానీ వచ్చిన ఏ విధంగా కాపాడాలని మేము దృష్టి పెడుతున్నాం. అసలు ఈ ఆస్తుల వేలం అంశం ఏ విధంగా ఇంత రాజకీయ దుమారానికి దారితీసిందనే దానికి అసలు టీటీడీలో అన్యాక్రాంతం కానీ నిరుపయోగంగా పడిపోయిన ఆస్తులు అమ్మటం ఇప్పుడు కొత్త ఏం కాదు. 1974 నుంచి 2014 వరకు సుమారుగా 129 ఆస్తులను అమ్మినాం గత ప్రభుత్వాల కాలంలో. అందులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1995 నుంచి 2003 వరకు కూడా దాదాపు 15 నుంచి 20 ఆస్తులు వేరే ప్రాంతాల్లో ఉన్నాయి అమ్మటం జరిగింది. ఇది ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నారంటే ఇదేదో మేము ఇప్పుడు ప్రారంభించిన కార్యక్రమంలాగా రాజకీయ నిందలు మోసే కార్యక్రమం, నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి. అయినా సరే ఇప్పుడు మేము అటువంటి టీడీటీ ఆస్తులు కాపాడే దాంట్లో భాగంగానే వీటిని ఏ విధంగా పరిరక్షించాలి అని చెప్పి సమీక్ష చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఆస్తుల్ని పరిరక్షించడానికి ఏ విధంగా చర్యలు తీసుకునేది అనేది సమీక్ష జరపడం జరిగింది. దీని గత చరిత్రకి వెళ్తే 2016 జనవరి 30 గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా చంద్రవాడి కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తీర్మానం నెంబర్ 253 ప్రకారం
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో తీర్మానం చదువుతున్నాను నేను. టీటీడీ బోర్డు గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులు బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చదలవాడ కృష్ణమూర్తి గారి అధ్యక్షతన గల పాలక మండలి తీర్మానం చేసింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆస్తులు మినహా మిగతావన్నీ తిరుపతికి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా చిన్న చిన్న ఆస్తులు కాబట్టి వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించటం ఆర్థికంగా ఏమాత్రం సరికాదని సబ్ కమిటీ అంటే ఈ బోర్డులో కొందరి 5-6 సభ్యులతో ఒక సబ్ కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సబ్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆస్తులను నమ్మి టీటీడీ కార్పస్ ఫండ్కు జమ చేయాలని సబ్ కమిటీ తీర్మానం చేసింది. ఇది 2016 జనవరి 30వ తారీఖున బోర్డు తీర్మానం. ఆ ఆస్తుల్లో ఐటమ్ నెంబర్ 18, 28, 44 నెంబర్లకు సంబంధించి అంటే ఈ ఆస్తులు మినహా అంటే మొత్తం 53 ఆస్తులు ఐడెంటిఫై చేస్తే 3 ఆస్తులు మినహా మిగతా 50 ఆస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట అమ్మాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది. ఆ నిర్ణయాల మీద చదలవాడ కృష్ణమూర్తి గారు అధ్యక్షతన 2016 జనవరి 30న సంతకం చేయటం కూడా జరిగింది. ఆ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా 2 రోజుల నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఒకసారి విచారించి వాస్తవాలు కనుక్కొని ఉంటే బాగుండేది. సరే, ఆ కార్యక్రమం చేయలేదు. అప్పట్లో గత ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది, అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా బీజేపీ సభ్యులు ఉన్నారు. ఆ సబ్ కమిటీలో కూడా బీజేపీ సభ్యులు బ్రాణి ప్రకాష్ రెడ్డి, డిపి అనంత, జే శేఖర్, సుచిత్ర ఎల్లా. ఈ సుచిత్ర ఎల్లా అనే వారు మన ఈనాడు పత్రిక యాజమాన్యానికి దగ్గర బంధువు అనుకుంటా, రామోజీరావు గారి కొడుక్కి విప్రాలు ఏదో అన్నారు. సండ్ర వెంకట వీరయ్య టీడీపీ, ఈ సభ్యులు తీర్మానం సంతకం ఇచ్చిన రిపోర్ట్కి బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేయటం జరిగింది. దీన్ని చంపిన ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీకు నేను ప్రెస్ మీట్ అయిపోయినాక ఆ తీర్మానము ఆ డేటు అవన్నీ కూడా కమిటీ ఇచ్చిన రిపోర్టు నేను ఇస్తాను. ఆ రోజున మౌనంగా ఉన్న ఈ పత్రికలన్నీ తీర్మానం చేసినప్పుడు ఇప్పుడు ఏమీ జరగకపోయినా జరిగినట్టు మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ మేము కేవలం రాజకీయం చేయాలనుకుంటే ఆ బోర్డు తీర్మానం మా దృష్టికి వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు దేవుడు ఆస్తులు అమ్మే కార్యక్రమం చేసి స్వామిగారి ఆస్తుల్ని ఇచ్చేస్తుంది అని చెప్పి ఆ రోజే మేము దుమానం రేపుండొచ్చు. చేయలేం మేము ఆ కార్యక్రమం, ఎందుకంటే వాళ్ళు తీర్మానం చేసిన లిస్టు మొత్తం మళ్ళా క్షమీక్షిద్దాం అని చెప్పి మా బోర్డు మీటింగ్లో ఫిబ్రవరి 20వ తారీఖున జరిగిన మా బోర్డు మీటింగ్లో సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో కూడా మేము వాళ్ళు తీర్మానం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో వీటిని మనం మేనేజ్ చేయలేము, ఎందుకు మేనేజ్ చేయలేము అనే దానికి వాళ్ళు చెప్పిన కారణాలు చాలా దూరాన్ని ఉన్నాయని, ఇవన్నీ కారణాలు కూడా ఈ వాస్తవానికి కొంచెం ఇదిగానే ఉన్నాయి. కానీ దీని మీద మనం సమీక్ష చేద్దాం. ఒకవేళ యాక్షన్ వేయాలి అంటే ఏ విధంగా యాక్షన్లు వేయాలి, యాక్షన్ వేసే నిర్ణయం కూడా ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోలేదు. అధికారులను టీములను పంపించి అక్కడ ఉండే మార్కెట్ ధరలు వాటిని ఏ విధంగా మనం ఎవరన్నా ఆక్యుపై చేసుంటే వాళ్ళని ఏ విధంగా అక్కడ అధికారులతో మాట్లాడి ఎక్కువ భాగం ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా వెల్లూరు, కాంచీపురం, తిరుత్తుని ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువ మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. అన్నీ కూడా 1 సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు, మ్యాక్సిమం 5 సెంట్లు. అదే ఇది ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవైతే, అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మ్యాక్సిమం 1 ఎకర్, 1.5 ఎకర్. ఇట్లాంటి వాటిని మనం స్వామిగారికి కానికగా ఇచ్చిన భక్తుడు మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చేయాలి, ఎందుకంటే 1 సెంటు, 2 సెంట్లు ఉన్న ఆస్తిని ఆ మానమూర గ్రామంలో పోయి టీటీడీ కాపాడాలంటే కూడా కష్టం.
దాన్ని అట్లా వదిలేసాము అంటే ఆ భక్తుడు ఏ పుణ్యం కోసమైతే స్వామివారికి కానుకగా ఇచ్చాడో అది నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నది ఎవరో ఆక్యుపై చేసుకోవచ్చు, ఎవరో వేరే వాడికి అమ్మేసేయచ్చు, ఎవడు ఆక్యుపై చేసుకుని నిలుగట్టు కట్టాడు అనుకోండి, అప్పుడు ఆ కానుకగా ఇచ్చిన భక్తుడు ఫలితం ఇది నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని ఏ విధంగా మనం భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, పాత బోర్డు అయితే దీన్ని యాక్షన్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది, దీని మీద మనం యాక్షన్ చేయాలంటే ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి ఏంది అని టీమ్స్ వేసి పరిరక్షించడానికి ఒకవేళ యాక్షన్ కండక్ట్ చేయాలంటే ఏమి చేయాలి రోడ్ మ్యాప్ తయారు చేయమని మాత్రమే మా బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మా ప్రొసీడింగ్స్లో కూడా బోర్డు మీటింగ్ అయిపోయినాక ప్రొసీడింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. మేము ముఖ్యంగా ఆ ప్రొసీడింగ్స్ కాపీ కూడా నేను దీంతో పాటు మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా చెప్పడం జరిగింది టీమ్స్ వేసాము టీటీడీ తరఫున. ఆ టీమ్స్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి యాక్షన్ వేయాలంటే ఎక్కడ వేయాలి, ఎట్లా వేయాలి, కండక్ట్ చేయాలంటే ఏమి చేయాలి, అప్సెట్ ప్రైసెస్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ అంతా కనుక్కొని ఫర్ కండక్టింగ్ ది పబ్లిక్ యాక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అబోవ్ పార్టీస్ బై స్ప్లిట్టింగ్ ఈక్వల్లీ అమంగ్ ది అండ్ సబ్మిట్ ద సేమ్ టు ద అండర్స్టాండ్ ఫర్ ఇష్యూయింగ్ నెసరీ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్ రిపోర్ట్ టీమును అడిగాం. యాక్షన్ కండక్ట్ చేయమని మేము ఆర్డర్స్ ఇవ్వలేదు. యాక్షన్ కండక్ట్ చేస్తే ఎట్లా చేయాలి ఏంది అక్కడ ముందు వాస్తవ పరిస్థితులు తీసుకొని రండి, అవి వచ్చినాక నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వీటి మీద సమీక్ష చేసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఆ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తూ రాజకీయ కోణంలో దీన్ని బురద్జల్లే కార్యక్రమం చేయటం మాత్రం మంచిది కాదు. ఇంత దుమారం చేయాల్సినంత ఈ ఇష్యూ మేము ఏ నిర్ణయము తీసుకోలేదు. ఇంకా యాక్షన్ డేట్ ఏమి మేము ప్రకటించలేదు, ఆస్తులు యాక్షన్ వేస్తున్నట్టు అక్కడ నోటిఫై చేయలేదు. పాత తీర్మానం పాత గవర్నమెంట్లో పాత బోర్డు చేసిన తీర్మానానికి మా బోర్డు మీటింగ్లో ఒకసారి సమీక్ష చేశాం. ఆ సమీక్షలో దీన్ని చేయాలంటే ఏ విధంగా చేయాలి, రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మళ్ళీ ఒకసారి మా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో దీనిపై సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఆస్తులను ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు అమ్మకం కాకుండా ఆస్తులను అమ్మకం కాకుండా భక్తుల మనోభావాలకు దెబ్బ తగలకుండా ఈ ఆస్తులను కాపాడటం కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై మళ్ళా చర్చ జరుపుతాం. మేము కూడా పెద్దలని ధార్మిక పెద్దలని నిపుణుల్ని వాళ్ళని కూడా మీ ద్వారా సలహా చేయమని కూడా అడుగుతున్నాం. ఏ విధంగా అన్యాక్రాంతం కాకూడదు అనేదే మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే భక్తులు కష్టార్జితంతో ఇచ్చిన కానుకలు ఇవి, అవి నిరూపం అయిపోవటం కానీ టీటీడీ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నందువల్ల వేరే వాళ్ళు కబ్జాక్ చేసుకునే పరిస్థితి ఆక్యుపై చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై పెద్దలందరినీ సలహాలు అడుగుతున్నాం. స్వామీజీల సలహాలు తీసుకుంటాం, ధార్మిక పెద్దల సలహాలు తీసుకుంటాం. మళ్ళా మా నెక్స్ట్ బోర్డు మీటింగ్స్లో కూడా దీనిపై సమీక్ష చేసే కార్యక్రమం చేస్తాం. ప్రస్తుతం మాత్రం మేము లోగడ చెప్పినట్టే ఇప్పుడు కానీ లోగడ కానీ ఆస్తులు ఆక్షన్ వేసే ప్రక్రియ మాత్రం పాత బోర్డు తీసుకున్న నిర్ణయమే, దాన్ని అమలు చేయాలా లేదా అని సమీక్ష చేసే కార్యక్రమం మేము చేయటం జరిగింది. ఆస్తులు ఆక్షన్ వేయాలని చెప్పి మేము ఎక్కడ నిర్ణయించి డేట్ అనౌన్స్ చేసి నోటిఫై చేసిన దాఖలా అయితే లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.